సామాన్యంగా ఇతర దేశాల నుండి మన దేశానికి ఎన్నో విలువైన వస్తువులు దిగుమతి అవుతూ ఉంటాయి. ఉదాహరణకు చూసుకుంటే సెల్ ఫోన్లు, టీవీలు, ఏసీలు మన దేశానికి వస్తూ ఉంటాయి. కానీ మన దేశం నుండే ఇతర దేశాలకు ఎంతో కాస్ట్లీ లిక్కర్స్ తీసుకెళ్లేందుకు క్యారింగ్ బ్యాగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన గోపాల్, విశాల్ అన్నదమ్ములు గత 50 సంవత్సరాల క్రితమే రాజస్థాన్ నుండి వరంగల్కు వచ్చారు. 1990లో గోపాల్ పాలిప్లెక్స్ పేరుతో బ్యాగుల ఫ్యాక్టరీని ప్రారంభించారు. ప్రస్తుతం వీరి వద్ద 100 మంది వరకు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఇక్కడ తయారు చేసే బ్యాగులు అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని, ఈ ఫ్యాక్టరీలో తయారు చేసే బ్యాగులు ఎలాంటి ప్లాస్టిక్తో కూడా కాకుండా నానో 1 ప్లాస్టిక్ ఫ్యాబ్రిక్తో తయారు చేస్తామని అంటున్నారు. నమస్కార్ జీ, మేరా నామ్ విశాల్ బంగ్ హై, హమారా ఫర్మ్ కా నామ్ హై గోపాల్ ప్లాస్టిక్. హమ్ లోగ్ యే తరహ సే బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్తే హై. ఇన్కా ప్రొడక్షన్ ఆర్ టోటల్ సప్లై హమ్ స్టేట్ వైడ్ కర్ రహే హై. ఉస్కే అలావా ఎక్స్పోర్ట్ భీ హో రహా హై హమారే పాస్ సే బ్యాగ్ థోడే బహుత్. ఇస్ విషయ మే హమ్ లోగ్ బహుత్ సే లోగో కో అప్నా స్వయం ఉపాధి కా భీ కారోబార్ దే రహే హై. ఇస్ విషయ మే హమ్ చాహతే హై కి అచ్చే సే అచ్చా బ్యాగ్ హమారే పాస్ బన్ రహా హై. उसके विषय में हम लोग आपको बताना चाह रहे थे. ये प्रोडक्शन हमारे पास हो रहा है. कितना साल से चल रहा है सर? हम लोग अभी कम से कम 20 साल से ये काम कर रहे हैं. 20 साल से हम लोग ये फील्ड में हैं और इसको एक लेवल तक लेके जा रहे हैं एक्सपेंशन में. कौन सा कंट्री से एक्सपोर्ट कर रहे हैं अभी? एक्सपोर्ट तो यूएसए हो रहा है सर. हमारा बैग जो एक्सपोर्ट हो रहा है वो बैग ये है. इसको आप देखिए, ये बैग एक्सपोर्ट हो रहा है. ये हमारे पास से मैन्युफैक्चरिंग होता है. एक दिन में कितना मैन्युफैक्चरिंग? हम लोग पर डे 10,000 बैग्स मैन्युफैक्चरिंग करते हैं जी.